తెలుగు రాష్ట్రాల్లో ఏడతెరపి లేకుండా వానలు దంచికొడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తింది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలు నిండుకొండలా మారుతుండటంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద ఉగ్ర రూపం దాల్చిన గోదావరి శాంతించింది. క్రమంగా వరద తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం నీటి మట్టం 47.3 అడుగుల వద్దకు చేరుకోగా మొదటి ప్రమాదిక హెచ్చరిక కొనసాగుతుంది. మరోపక్క ఏపీలోని పోలవరం వద్ద వరద ఉధృత పెరుగుతోంది. అలాగే ధవళేశ్వరం వద్ద వరద ఉధృతతో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. లంక గ్రామాలు జలమయం కావడంతో అక్కడి పరిస్థితులపై జిల్లా కలెక్టర్ ఆరాధిస్తున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఏజెన్సీలో వాగులు గడ్డెలు పొంగిపొర్లుతున్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వందలాది గిరిజన గ్రామాల ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే ఆంధ్ర ఒడిశా సరిహద్దు గిరిజన ప్రాంతాల్లో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు వరద జోరుగా కొనసాగుతుంది. 1,65,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండడంతో ప్రాజెక్ట్ నుంచి 41 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. అలాగే శ్రీశైలం జలాశయం కూడా వరద నీటితో నిండుకుండను తలపిస్తుంది. 1.83 పైగా ఇన్ఫ్లో వచ్చిందని చెప్తున్నారు. మంగళవారం 842.4 అడుగుల నీటి మట్టం, 65.5 టీఎంసీల నీటి నిల్వ ఉంది. తూర్పు మధ్యప్రదేశ్ పరిసర ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కొనసాగిన అల్పపీడనం బలహీనపడింది. దీంతో తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన తగ్గింది. ఇవాళ తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, హన్మకొండ, ములుగు, కామారెడ్డి, సంగారెడ్డి, రాజన్న, సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. భారీ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలాగే పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నందున ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతేనే బయటకు వెళ్లాలని, చెట్ల కిందకు వెళ్లరాదని సూచించారు. ఆల్మోస్ట్ 100%